వెల్కమ్ టు ఫిల్మ్ బయోగ్రఫీస్ సాలూరి రాజేశ్వరరావు సాలూరు మండలంలోని శివరామపురం గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో జన్మించాడు ప్రారంభంలో తండ్రి సన్యాసిరాజు వద్దే సరిగమలు దిద్దాడు సన్యాసిరాజు ప్రముఖ వాయులీన విద్వాంసులైన ద్వారం వెంకటస్వామి నాయుడికి కచేరీలో మృదంగంపై సహకరించిన వ్యక్తి అలాగే అప్పట్లో మూకీ సినిమాలకు తెరముందు హార్మోనియం వాద్యకారునిగా సంగీతాన్ని వినిపించేవాడు అంతేకాదు రాజేశ్వరరావు మంచి గేయ రచయిత కూడా పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు నాలుగేళ్ల వయసులోనే రాజేశ్వరరావు అనేక రాగాలను గుర్తించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు మరో మూడేళ్లు గడిచేసరికి అన్న హనుమంతరావుతో కలిసి పాట కచేరీలు ఇవ్వడం హరికథలు చెప్పడం మొదలుపెట్టాడు రాజేశ్వరరావు ప్రతిభను గుర్తించి హచిన్స్ గ్రామ్ఫోన్ కంపెనీ బెంగళూరుకు ఆహ్వానించింది పంతొమ్మిది వందల ముప్పై మూడు ముప్పై నాలుగు మధ్యకాలంలో భాగవతార్ మాస్టర్ సాలూరి రాజేశ్వరరావు ఆఫ్ విజయనగరం కంటంగ్ గ్రామ్ఫోన్ రికార్డుల ద్వారా మొదటిగా విజయనగరం ఎల్లలు దాటి యావదాంధ్ర దేశానికి పరిచయమయ్యింది సాలూరి ఖ్యాతి సినీ నిర్మాణ కేంద్రమైన మద్రాసు నగరానికి చేరడానికి మరెంతో కాలం పట్టలేదు సాలూరి గాత్ర మాధుర్యానికి ముగ్ధులైన పినపాల వెంకటదాసు గూడవల్లి రామబ్రహ్మం తమ రెండవ చిత్రానికి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో శ్రీకృష్ణ లీలలు చిత్రంలో సాలూరికి కృష్ణుడి పాత్రధారునిగా ఎంపిక చేసుకుని మద్రాసుకు చేర్చారు తొలి చిత్రంలోనే తన గాన నటనా కౌశలాన్ని సాలూరి తెలుగు ప్రేక్షకులకు చాటి చెప్పాడు ఆ చిత్రంలో ముఖ్యంగా కంసునితో సంవాద ఘట్టంలో గగ్గయ్య లాంటి ప్రఖ్యాత కళాకారునికి దీటుగా ఆయన పాడిన పద్యాలు వింటుంటే పదమూడేళ్ల వయసులోనే సాలూరి సంగీత ప్రతిభ ఎంతటిదో తెలుస్తుంది వేల్వారి శశిరేఖ పరిణయం ఆయన రెండవ చిత్రం దీనిలో అభిమన్యుడి పాత్రకి కొన్ని పాటలు కూడా పాడారు నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న సంగీతకారునిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే కోరిక ఈయనలో అధికంగా ఉండేది అదే కలకత్తాలో న్యూ థియేటర్స్ త్రయంతో పరిచయాలకు ప్రముఖ గాయకుడు కేఎల్ సైగల్ వద్ద శిష్యరికానికి దారితీసింది ఇలా ఒక సినిమాలో నటించడానికి కలకత్తా చేరిన వ్యక్తి సంవత్సర కాలం పైగా అక్కడే ఉండిపోయి అక్కడి ఉద్దండుల వద్ద శాస్త్రీయ సంగీతంలో మెలుకువలు బెంగాలీ సంగీత రీతులు వాద్య సమ్మేళన విధానం నేర్చుకున్నాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాసుకు తిరిగి వచ్చిన తర్వాత సంగీత బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఒక తమిళ చిత్రానికి సహాయ సంగీత దర్శకునిగా పనిచేశాడు మరికొద్ది కాలానికి చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో తయారైన జయప్రద చిత్రానికి పూర్తిగా సంగీత దర్శకత్వపు బాధ్యతలు చేపట్టి అప్పట్లో అత్యంత యువ సంగీత దర్శకుడిగా చరిత్ర సృష్టించాడు కానీ సంగీత దర్శకుడిగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా పంతొమ్మిది వందల నలభైలో వచ్చిన ఇల్లాలు ఇల్లాలు సినిమాతో తెలుగు శ్రోతలకు ఒక కొత్త రకమైన సంగీతం పరిచయం అయ్యింది లలిత సంగీతం దానికి తెలుగులో మొదటిగా శ్రీకారం చుట్టి ఒక కొత్త ఒరవడిని సృష్టించాడు ఆర్కెస్ట్రా నిర్వహణలో హార్మోని యొక్క ప్రాధాన్యత ఏమిటో ఆయనకు అర్థమైనంతగా మరెవ్వరికీ కాలేదేమో ఇల్లాలి సినిమాలో సాలూరి బాల సరస్వతి పాడిన కావ్యపానము చేసి కైపెక్కి నానే అన్న బసవరాజు అప్పారావు గారి పాట అప్పటి కుర్రకారుని ఉర్రూతలూగించింది ఆంధ్రదేశంలో సంగీత రంగానికి నలభైవ దశకం ఒక స్వర్ణయుగమైతే దానిలో సుమారు ఒక ఎనిమిదేళ్ల పాటు రాజేశ్వరరావు బాల సరస్వతులు రాజ్యమేళారంటే అతిశయోక్తి కాదు జెమినీ సంస్థలో చేరి పంతొమ్మిది వందల నలభై రెండు జీవన్ముక్తి నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి మంగళ వరకు ఆ సంస్థకు ఆస్థాన సంగీత దర్శకునిగా పనిచేశారు జెమినీలో పనిచేస్తున్న కాలంలోనే అడపాదడప రేడియో వారి నాటకాలకు సంగీత రూపకాలకు కూడా వరసలు కట్టడం పాటలు పాడటం చేస్తుండేవాడు శ్రీశ్రీ రచించిన మోహిని రుక్మాంగద లాంటి నాటకాలకు అందించిన సంగీతం ద్వారా అనుభవశాలి అయిన సంగీత దర్శకునిగా నిరూపించుకున్నాడు సాలూరి ప్రతిభను యావత్ భారతదేశానికి తెలియజెప్పిన సినిమా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చిన చంద్రలేఖ కర్ణాటక హిందుస్తానీ పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి లాటిన్ అమెరికన్ పోర్చుగీస్ స్పానిష్ జానపద సంగీత పోకడల్ని ఎంతో ప్రతిభావంతంగా సమ్మేళితం చేసి ఆ కాలంలో ఊహించలేనటువంటి పెద్ద వాద్య బృందంతో సృష్టించిన సినిమా అది చంద్రలేఖ తర్వాత ఆయన మరీ వెని తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఇక సాలూరి కిరీటంలో కలికితురాయి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చిన మల్లీశ్వరి సినిమా ఈ చిత్రంలోని సంగీతం తక్కిన అన్ని హంగుల మాదిరిగానే నభూతో నభి నభవిష్యతి అన్న తీరుగా రూపొందింది ఇదొక్కటి చాలు సాలూరి గొప్పదనాన్ని చెప్పడానికి దీనికి మించిన సంగీత భరితమైన చిత్రం ఇంతకు ముందు రాలేదు ఇక ముందు రాదు కూడా అని దృఢంగా విశ్వసించేవారు చాలామంది ఉన్నారు మల్లీశ్వరి తర్వాత ముఖ్యంగా చెప్పుకోవలసిన చిత్రం పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చిన విప్ర నారాయణ ఈ సినిమాలోని ప్రతి పాట గొప్పదే ఆయన సుదూర సుస్వర సంగీత యాత్రలో రెండు వందలకు పైగా చిత్రాలకు ఎన్నో లలిత గీతాలను ప్రైవేటు రికార్డులకు సంగీతాన్ని అందించారు ఆయన నలభై ఏళ్లకు పైబడిన సినీ జీవితంలో కనీసం పేరైనా పేర్కొనవలసిన చిత్రాలు పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చిన రాజు పేద పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన మిస్సమ్మ పంతొమ్మిది వందల యాభై ఆరులో భలేరాముడు పంతొమ్మిది వందల యాభై ఏడులో మాయాబజార్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అప్పు చేసి పప్పుకూడు చెంచులక్ష్మి పంతొమ్మిది వందల అరవైలో జయదేవ పంతొమ్మిది వందల అరవై మూడులో అమరశిల్పి జక్కన పంతొమ్మిది వందల అరవై ఏడులో భక్త ప్రహ్లాద అభేరి కళ్యాణి మోహన సింధు భైరవి శంకరాభరణం ఈయనకు ఇష్టమైన రాగాలు సాధారణంగా సృజనాత్మకత అన్నది పెరుగుతున్న వయసులో తగ్గుతూ పోతుంది అనడం కాదు కానీ సినీ రంగంలో అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ఆయనలో అలాంటి తగ్గుదల ఏమీ లేదని చెప్పడానికి ఈ మూడు రికార్డులు చాలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చేసిన ఈనాటి బంధం ఏనాటిదో సినిమాలోని ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు పంతొమ్మిది వందల ఎనభైలో చేసిన తాండ్ర పాపారాయుడు సినిమాలోని అభినందన మందారమాల పాటలు చాలు పంతొమ్మిది వందల యాభైలో తెలుగులో మొట్టమొదటి డబ్బింగ్ సినిమా ఆహుతికి సంగీతం నిర్వహించిన ఖ్యాతి కూడా ఈయనిదే రాజేశ్వరరావు కుటుంబం అంతా సంగీతమయం ఇతన్ని అన్న సాలూరి హనుమంతరావు కూడా తెలుగు కన్నడ సినిమాలలో సంగీత దర్శకుడిగా పనిచేశారు రాజేశ్వరరావు పెద్ద కొడుకు రామలింగేశ్వరరావు ప్రసిద్ధ పియానో ఎలక్ట్రానిక్ ఆర్గాన్ విద్వాంసుడు రెండవ కొడుకు పూర్ణచంద్రారావు ప్రముఖ గిటారిస్టు మూడవ నాలుగవ కొడుకులైన వాసురావు కోటేశ్వరరావు కూడా ప్రసిద్ధ సంగీత దర్శకులే ముఖ్యంగా కోటి ప్రముఖ సంగీత దర్శకులు టీవీ రాజు కొడుకైన సోమరాజుతో కలిసి రాజ్ కోటి అన్న పేరుతో అనేక విజయమంత్ విజయవంతమైన సినిమాలకు సంగీతం అందించారు ఆకాశవాణి మద్రాసు కేంద్రంగా ప్రసారమైన దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన దక్షయజ్ఞం నాటికకు రాజేశ్వరరావు చేసిన సంగీతం ఎంతో పేరు తెచ్చింది సాలూరి రాజేశ్వరరావుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో డాక్టరేట్తో పాటు కళాప్రపూర్ణ బహుకరించింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వానుగా నియమించుకుంది ఇదే కాలంలోనే ఈయన స్వరపరిచిన అన్నమయ్య కీర్తనలు ఘంటసాల పాడాడు తమిళనాడు ప్రభుత్వం కలయిమామని బిరుదును ఇచ్చి సత్కరించింది సాహిత్యాన్ని మింగివేయని సరస సంగీతాన్ని అందించడం వీరి ప్రత్యేకత స్వరాలూరు రాజేశ్వరరావు అని ఈయనను గురించి అభిమానులు చమత్కారంగా రాశారు సాలూరి రాజేశ్వరరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఐదున మరణించారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కమెంట్ చేయండి అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్